మాట చెప్తున్నా, నాకు చిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇలా ఉచ్చు ఏముంది, బొచ్చు ఏముంది, నాకు అర్థం కాదు. ఏముచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేటందుకు ఏముంది, నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం, మీ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయాలి? గవర్నమెంట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ బై, అది యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ. ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవ్వాలి, ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇలా నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ సేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసు అనుకో, బ్యాగ్లతో దొరికినట్టు ఎందుకు తెలియదు. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి? కరప్షన్కు యాంటీగా వాడాలి. ఇలా కరప్షన్ ఏడుంది, కాకరకాయ ఏడుంది. నేను అడుగుతున్నా చెప్పు నువ్వు నాకు, 55 కోట్లు పంపిన మాట వాస్తవం? దేనికి పంపినాం? రేసు ఉండాలి హైదరాబాద్ ఉన్నారా పంపినాం. మరి అలాగే నాకేమైనా నచ్చినాయా? నేనేమైనా దాచుకుంటున్నా? నీ ఎవరి మీద పెట్టాలి నిజానికి కేసు? హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పనిచేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా? కొత్తగా వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా? అంటే తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి, నేను అందుకే అంటున్నా, ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా. మరి కామన్వెల్త్ చూసినాం, గట్ల ఏమైనా కరప్షన్ జరిగిందా? 114 రెట్లు పెరిగిందా? ఏమైనా పెట్టుబడిగా అనుకోడు కానీ ఖుల్లా చెప్తున్నా. ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్. ఐ ఇన్ఫార్మ్ మై చీఫ్ మినిస్టర్ హు ఇస్ ద చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ. ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇక ఇంగ్లండ్ దాచితందుకు ఏమన్నా నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం హైదరాబాద్ని, మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం.